హలో ఎవ్రీవన్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్స్ బయాలజీ. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ విటమిన్స్. ఇవి పోషకాల్లోకి వస్తాయి, పోషకాలు న్యూట్రియంట్స్. సో పోషకాలు అనేవి బేసిక్గా రెండు రకాలు చెప్తాం. ఒకటి సూక్ష్మ పోషకాలు, రెండు స్థూల పోషకాలు, రెండు రకాలు చెప్తాం. మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. సో మ్యాక్రో అంటే స్థూల పోషకాల్లోకి మనకి ఏమొస్తాయంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వస్తాయి. అలాగే సూక్ష్మ మూలకాలు అయినటువంటి అంటే సూక్ష్మ పోషకాలు అయినటువంటి మైక్రో న్యూట్రియంట్స్లోకి మనకి ఏమొస్తాయంటే విటమిన్స్ అండ్ మినరల్స్ చెప్పుకుందాం. అందులో విటమిన్స్ అనేవి, సో విటమిన్స్ ద నేమ్ ఫస్ట్ కాయిన్డ్ బై, విటమిన్స్ అనేటటువంటి పేరు పెట్టింది ఎవరంటే మనం ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్స్ అనే పేరు అనేది పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ నీటిలో కరిగే అంటే విటమిన్లు రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. అది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే నీటిలో కరిగే విటమిన్లు మరియు క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు. సో నీటిలో కరిగే విటమిన్లు ఏంటంటే బి కాంప్లెక్స్ ఒకటి సి. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే నీటిలో కరిగేటటువంటి విటమిన్లు అని చెప్తాం. అలాగే నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వుల్లో కరిగే విటమిన్లు. కొవ్వుల్లో కరిగే విటమిన్లు అంటే ఏ డిఇ అండ్ కే. ఈ ఒకటి ఈ నాలుగింటిని మనం ఏంటంటే ఫ్యాట్స్ సాల్యుబుల్ అంటాం. ఇదేంటి మనం అంటే వాటర్ సాల్యుబుల్. అందుకని మీకు ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి, మన సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ కొంటుందమైన ఏడిఈ విటమిన్ అంటే ఏడికే విటమిన్లు ఉంటాయని చెప్పి ఏఈకే విటమిన్స్ ఉంటాయి దాని మీద రాసి ఉంటాయి మీరు అదే ఆయిల్ ప్యాకెట్స్ మీద చూసినట్టయితే. ఎందుకంటే ఆయిల్ అనేది అది లిక్విడ్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి ఫ్యాట్ అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి కొవ్వుల్ని మనం ఏంటంటే నూనెలు అంటాం. సో కాబట్టి ఇవన్నీ కూడా అందులో కరుగుతున్నాయి కాబట్టి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ అనేది దాని నుంచి చూపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ డిస్కవర్డ్ విటమిన్, సో మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి అనేది మొట్టమొదటిగా కనుగొనడం అనేది జరిగింది. మనకు ఉన్నటువంటి విటమిన్లు ఏ బి సి డి కే. సో ఒకటే మొత్తం ఏబిసిడిఈకే ఈ విటమిన్, ప్రతి విటమిన్కి ఒక రసాయన నామం ఉంది. సో ప్రతి రసాయన నామం కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ కింద వస్తుంది. సో వీటి యొక్క రసాయన నామాలను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అయితే విటమిన్ ఏ కెమికల్ నేమ్, రసాయన నామం ఏంటంటే రెటినాల్ అంట, రెటినాల్. విటమిన్ ఏ యొక్క రసాయన నామం రెటినాల్. అలాగే విటమిన్ బి, విటమిన్ బి అనేది బి కాంప్లెక్స్ అని చెప్తాను ఇక్కడ. సో బి కాంప్లెక్స్ లో మనకు చాలా విటమిన్స్ ఉంటాయి. ఆ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఇక్కడ విటమిన్ బి వన్ ని మనం బి అంటాం. సో విటమిన్ బి వన్ అంటే విటమిన్ బి యొక్క రసాయనం కెమికల్ నేమ్ ఏంటంటే థైమిన్ అంటాం. అలాగే విటమిన్ సి, విటమిన్ సి యొక్క రసాయన నామం, విటమిన్ సి కెమికల్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్, దీన్ని మనం ఆస్కార్బిక్ అమ్లం అంటాం విటమిన్ సి. అలాగే విటమిన్ డి, విటమిన్ డి యొక్క రసాయన నామం కెమికల్ నేమ్ ఏంటంటే క్యాల్సిఫెరాల్ అంటాం. అలాగే విటమిన్ ఈ, విటమిన్ ఈ యొక్క రసాయన నామం టోకోఫెరాల్ అని చెప్తాం. విటమిన్ కే యొక్క రసాయనం కెమికల్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. ఫస్ట్ మనకి విటమిన్ ఏ అని మనకి ఏమవుతుందంటే రెటినాల్ ఆర్ వస్తుంది. విటమిన్ బిని థైమిన్ టి వస్తుంది. విటమిన్ సి యొక్క రసాయనం ఆస్కార్బిక్ యాసిడ్ ఏ, ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ డి యొక్క రసాయనము క్యాల్సిఫెరాల్ సి. అలాగే విటమిన్ ఈ యొక్క రసాయనం టోకోఫెరాల్ టి. అలాగే విటమిన్ కి యొక్క రసాయనము ఫిల్లోక్వినోన్. ఇలా మనకి 1, 2, 3, 4, 5, 6 విటమిన్స్ వరకు రసాయనామాలు చెప్పడం జరుగుతుంది. అయితే ఆర్టీఏ సిటిపి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ అంటే రెటినాల్. ఇక్కడ విటమిన్ ఏ లోపల కంటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి కాబట్టి రెటినాల్ అంటే రెటిన్ అనేది కంటిలో ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు రెటినాల్ ఆర్ వస్తుంది. అలాగే విటమిన్ బి థైమిన్, టీ అంటే థైమిన్ అని గుర్తు రావాలి. అలాగే విటమిన్ సి యాసిడ్ ఆస్కార్బిక్. యాసిడ్స్ అంటే మనకి ఏంటంటే పుల్లగా ఉంటాయి. సో కాబట్టి యాసిడ్ ఆస్కార్బిక్. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయ పిండితే మనకి ఏంటంటే దానిలో వచ్చిందంటే అందులో కూడా మనకి ఆస్కార్బిక్ విటమిన్ సి ఉంటుంది. ఆస్కార్బిక్ యాసిడ్ కూడా మనకు పుల్లగా ఉంటుంది అది. సో ఆస్కార్బిక్ యాసిడ్ ఏ గుర్తుపెట్టుకోండి. అలాగే విటమిన్ డి కెమికల్ నేమ్ అని క్యాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి లోపం వల్ల మనకి ఎముకలకు సంబంధించిన వ్యాధి వస్తుంది. ఎముకల్లో మనకి ఎక్కువ ఉన్నది కాల్షియం కాబట్టి మనం ఆ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. విటమిన్ డి యొక్క రసాయనము క్యాల్సిఫెరాల్. విటమిన్ ఈ యొక్క రసాయనము టోకోఫెరాల్. లాస్ట్ విటమిన్ కి యొక్క రసాయనం ఫిల్లోక్వినోన్ పి. ఇలా మనకి ఆర్టీఏ సిటిపి. ఆర్ అంటే రెటినాల్, టి అంటే థైమిన్, ఏ అంటే ఆస్కార్బిక్ యాసిడ్, సి అంటే క్యాల్సిఫెరాల్, టి అంటే టోకోఫెరాల్, పి అంటే ఫిల్లోక్వినోన్. ఇలా మనకి వీటి యొక్క పేర్లు గుర్తుపెట్టడానికి ఆర్టీఏ సిటిపి అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ అంటే ఒక చిన్న కథ కింద చెప్పొచ్చు దీన్ని మనసు అంటే సరదాగా మనం గుర్తుపెట్టుకోవడం కోసం. ఆర్ అంటే రాజు. సో రాజు టి అంటే తమ్ముడు, రాజు తమ్ముడు ఏ అంటే ఎప్పుడు, సి అంటే చూసిన, రాజు తమ్ముడు ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం. టి అంటే తినడం, పి అంటే పడుకోవడం. ఇలా మనం గుర్తుపెట్టుకున్నట్టు ఈ కథ చిన్న కథలాగా
రాజు తమ్ముడు ఎప్పుడు చూసినా తిన్నడం పడుకోవడం. సో మనకంటే ఆర్ టీఏ సిటి, ఆర్ అంటే రెటినాల్, టీ అంటే థైమిన్, ఏ అంటే ఆస్కార్బిక్ యాసిడ్, సి అంటే క్యాల్సిఫెరల్, టీ అంటే టోకోఫెరల్, పి అంటే పిల్లోపెన్. ఇలా వీటి యొక్క నేమ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.